నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ప్రారంభమైంది. గణేష్ నగర్లోని గణేషునికి ఎస్పి ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరే, బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్, కాంగ్రెస్ నాయకులు రామారావు పాటిల్ హారతి నిర్వహించారు. అనంతరం వడ్డెనవాగు ప్రాజెక్టులో గణేష్ నిమజ్జనం చేస్తారు. శాంతియుతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. భైంసాపట్నం మొత్తం పోలీసు నిఘా నిఘాలో ఉందని, డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. యువకులందరూ ఉత్సాహంగా శాంతియుతంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు. ప్రజలు అందరూ కూడా పోలీసు యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం